దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైని వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీబీఐ విచారణ అధికారిగా ఏఎస్పీ సిమా పహుసాను నియమించింది దీంతో ఆమె ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది సీబీఐలో షార్పెస్ట్ ఉమెన్ గా పేరు సంపాదించుకున్న సిమాకు ఇలాంటి కేసుల ఛేదనలో ఎంతో అనుభవం ఉంది ఆమె ఇన్వెస్టిగేషన్ ప్రతిభకుగాను రెండు వేల ఏడు రెండు వేల పద్దెనిమిదిలో రెండు సార్లు గోల్డ్ మెడల్ అందుకున్నారు ఇక సిమ్లాలోని గుడియాలో జరిగిన అత్యాచారం హత్య కేసును దర్యాప్తు చేసిన సీమ తొలిసారి శాస్త్రీయ సాంకేతికతను ఉపయోగించారు అలాగే సైంటిఫిక్ ఆధారాలతోనే హత్రాస్ కేసును ఛేదించగలిగారు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఒకనొక సమయంలో ఆమె విధుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని భావించారు అయితే అప్పటి సీబీఐ డైరెక్టర్ అందుకు నిరాకరించి రిటైర్ కాకుండా ఆమెను ఒప్పించగలిగారు ఇక ఎదుర్కొన్నా దర్యాప్తు ఉంది కేసు ఆమె చేతిలో పడిందంటే చాలు తప్పకుండా విజయం సాధించి తీరుతారని సహచర అధికారులు చెబుతారు ఇక కోల్కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం హత్య కేసును కూడా ఆమె దర్యాప్తు చేయనుండటంతో నిందితులు తప్పించుకోలేరని పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు